ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ మీద ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు స్మార్ట్ ఫోన్ని యూజ్ చేస్తారా? అయితే చూడండి, మీ మొబైల్ హ్యాక్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ నేను చెప్పే 3 సెట్టింగ్స్ మాత్రం కంపల్సరీ మీరు ఆన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లేదంటే హ్యాక్ అవుతుంది కాదు, 100% అయిపోతుంది అన్నమాట. అయితే ఈ ఫీచర్స్ మనకు అడ్వాన్స్ లెవెల్లో యూజ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. బట్ కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే అవి ఆన్ అయిపోతాయి, మనకు సంబంధించిన ప్రతి ఒక్క డేటా ఎదుటి వాళ్ళకి లీక్ అనేది కావడం జరుగుతుందన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ టాప్ 3 సెట్టింగ్స్ ఏంటి, వీటిని మనం ఎక్కడి నుంచి ఆఫ్ చేయొచ్చు, అవి ఎక్కడుంటాయో నేను కమ్ముడు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటిదాకా మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ అంత రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే జనరల్గా ఇన్బిల్ట్గా ప్రతి ఒక్క ఫీచర్స్ మీరు ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మన యొక్క మొబైల్లోనే ఉంటుందన్నమాట. సింపుల్గా మీరు ముందుగా సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మీకు స్క్రీన్ వచ్చిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు లాస్ట్లో గూగుల్ అనే ఆప్షన్ ఉండడం జరుగుతుందన్నమాట. దీనిపైన మీరు క్లిక్ చేసిన తర్వాత ఇందులో మనకు 2 అద్భుతమైన సెట్టింగ్స్ ఉంటాయి. దీని ద్వారా మనం ఇంటర్నెట్ ఆన్ చేయగానే మన యొక్క డేటా ఆటోమేటిక్గా లీక్ అవ్వడం జరుగుతుంది. దీనికోసం మీరు ఏం చేయాలంటే ఇందులోనే మీకు సెక్యూరిటీ ఆప్షన్ ఉండడం జరుగుతుంది అన్నమాట. దీనిపైన మీరు క్లిక్ అనేది చేయవలసి ఉంటుంది అన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెకండ్ వన్ ఆప్షన్, ఇక్కడ సెక్యూరిటీ స్టేటస్ చూస్తున్నారు కదా, దీనిపైన మీరు క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ లుక్స్ గుడ్ ఆప్షన్ చూడండి, దీన్ని స్కాన్ అనేది చేయవలసి ఉంటుంది అన్నమాట. ఇన్ కేస్ మీ మొబైల్లో ఏదైనా హార్మ్ఫుల్ అప్లికేషన్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఇది ఆటోమేటిక్గా రిమూవ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ముందుగా సెట్టింగ్ బటన్ ట్యాప్ చేసి ఈ 2 ఆప్షన్స్ ని ముందుగా మీరు ఆన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇన్ కేస్ ఈ 2 సెట్టింగ్స్ ఆన్ లేకుంటే ఎవరైనా సరే మీ యొక్క మొబైల్లో ఇలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసినా ఆటోమేటిక్గా మీకు సంబంధించిన ఎలాంటి బ్యాంకింగ్ డీటెయిల్స్ కావచ్చు, ఏదైనా సరే ఆటోమేటిక్గా మీ దగ్గర నుంచి వాళ్ళ చేతిలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. అలా వెళ్ళక ముందే ఈ సెట్టింగ్ ని మీరు జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఎలాంటి వైరస్ ఉన్నా ఏమున్నా ఇది డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా రిమూవ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే చూడండి, దీంట్లోనే మనకు ఇంకొక సిట్టింగ్ ఉంటుంది అన్నమాట, దాని పోరే డివైస్ కనెక్షన్స్ అన్నమాట. మనం అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్తో కావచ్చు, ఎవరితోనైనా మనం స్క్రీన్ని కాల్ చేస్తూ ఉంటాం. మనం టీవీకి కావచ్చు, అదేవిధంగా దేనికైనా సరే మనము కాల్ చేసినప్పుడు ఈ సెట్టింగ్ మనకు డీఫాల్ట్గా అనేబుల్ ఉంటుంది అన్నమాట. అంటే డీఫాల్ట్గా ఇది ఆఫ్లో ఉంటుంది అన్నమాట. ఈ ఆఫ్లో ఉన్నప్పుడు మనం దేంతో కాల్ చేస్తున్నాము అనేది మనకు అర్థం కాదు, పైనుంచి ఎలాంటి నోటిఫికేషన్ కూడా మనకు రావడం జరగదు. అలాంటప్పుడు ఆటోమేటిక్గా మనకు మనం ఎవరితోనైనా స్క్రీన్ షేరింగ్ చేసినప్పుడు కావచ్చు, అదేవిధంగా ఏమైనా చేసినప్పుడు మనం డివైస్ టు డివైస్ కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన డివైస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి వాళ్ళ డివైస్లో వాళ్ళకి కనిపిస్తుంటుంది అన్నమాట. అలాంటప్పుడు కూడా చాలా ఈజీగా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు కావాలనుకుంటే ఇన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, మీరు చదువుకోవచ్చు అన్నమాట. కానీ కంపల్సరీ ఈ సెట్టింగ్ని కూడా మీరు మీ యొక్క డివైస్లో అనేబుల్ చేసి పెట్టుకోండి, మీకు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా. ఫ్రెండ్స్, ఇది చూడండి, థర్డ్ వన్ సెట్టింగ్ ఏంటంటే ఇది కంపల్సరీ ప్రతి ఒక్క మొబైల్లో మీరు యూజ్ చేస్తున్నట్లయితే చేసుకోవాలి ఉంటుందన్నమాట. ముందుగా మీరు ఏం చేస్తాడంటే పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ ఆప్షన్లోకి వెళ్లాల్సి ఉంటుందన్నమాట. వెళ్ళిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు ప్రైవసీ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. దీంట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు సెక్యూరిటీ అప్డేట్, ఎప్పటికప్పుడు ఇది అప్డేట్లో ఉందో లేదో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీ దగ్గర ఎలాంటి ఆండ్రాయిడ్ 9 వర్షన్స్ కావచ్చు, 10 వర్షన్స్ కావచ్చు, ఏ వర్షన్ ఉన్నా పర్లేదు, ఈ సెక్యూరిటీ అప్డేట్ అప్ టు డేట్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇన్ కేస్ ఉన్నట్లయితే ఆన్ ది స్పాట్లో మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీన్ని అప్డేట్ చేసుకోవడం ద్వారా మనకు బెనిఫిట్ ఏంటంటే ఎవరైనా సరే మన మొబైల్ పైన వాళ్ళు అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా ఈ అప్డేట్ ద్వారా ఆటోమేటిక్గా మన మొబైల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెట్టింగ్స్ చేంజ్ అయ్యి ఎదుటి వాళ్ళకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వకుండా ఒక సెక్యూరిటీ ప్యాచ్ లాగా మనకు పనిచేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ టాప్ 3 సెట్టింగ్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు స్మార్ట్ ఫోన్ ని యూజ్ చేస్తే మాత్రం కంపల్సరీ ఈ సెట్టింగ్స్ ని ఆన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ 3 సెట్టింగ్స్ లో మీకు ఏ సెట్టింగ్ నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.